చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ రోజుకో వినూత్న రీతిలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో రిలే నిరహార దీక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆదివారం నెల్లూరు రూరల్ పరిధిలోని 30-31వ డివిజన్లోని రామకోటయ్య నగర్లో నిర్వహించిన సంఘీభావ సదస్సులో ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి హాజరయ్యారు. సంఘీభావ దీక్ష శిబిరంలో ఆసీనులైన వారంతా నల్లబేలన్లు ఎగరవేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ, సుదీర్ఘ రాజకీయ జీవితంలో 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి ఎంతో మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన చంద్రబాబును ఎలాంటి ఆధారాలు చూపకుండానే అక్రమంగా అరెస్టు చేసి జైలులో ఉంచడం దుర్మార్గమని ఖండించారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, వైసీపీకి కాలం చెల్లే రోజులు దగ్గర పడ్డాయని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జీలు మన్నేపల్లి రఘు, జలదంకి సుధాకర్, సాబీర్ ఖాన్, కనపర్తి గంగాధర్, 31వ డివిజన్ కార్పొరేటర్ బత్తల మంజుల, టీడీపీ నాయకులు బత్తల కృష్ణ, కూకటి హరి, యానాదయ్య అధిక సంఖ్యలో టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. జైల్లో పెట్టి ఎందుకు ఆగుతారు? లోకేష్ కొడుకు దేవాంశ్ చిన్న పిల్లడు, ఆ పిల్లడి మీద కేసులు పెట్టండి, ఆ పిల్లడిని కూడా జైలుకి పంపించండి, వాళ్ళంతా జైల్లో దేవాంశ్ ఒక్కడే బయట ఎందుకు అని చెప్పి దుర్మార్గ వైఖరి. అధికారం చేతిలో ఉంటే 10 మందికి మేలు చేయాలా, ప్రజల నుంచి ఓటు అడగాల, కేసులు పెడతా, వేధిస్తా, అరెస్ట్ చేస్తా, కొట్టిస్తా. అమ్మా, చంద్రబాబు గారు జైల్లో ఉంటే ప్రజలు శాంతియుతంగా ఊరేగింపు తప్ప తల్లి? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మనం అంతా చేశాం కదమ్మా, మరి లాఠీలతో కొడుతున్నారు, లాఠీలతో కొడుతున్నారు, కేసులు కొడుతున్నారు. గుంటూరులో అయిపోయినన్నా మహిళలన్నా ఇది లేకుండా ఎట్టి జీవులు ఇసిరేస్తున్నారు. ఆలోచన సాగించండి. ఇవన్నీ కానీ నిజాలైతే నేను చెప్పిన దాంట్లో ఏ ఒక్క మాట అబద్ధం లేకుంటే మీరు నా విజయాల్సిన సహాయం ఒకటేనన్నా. నా తల్లి తండ్రి వయసు ఉండే వాళ్ళ కాళ్ళకి దండం పెట్టి అడుగుతూ ఉన్నా, నా అక్క చెల్లి అన్న తమ్ముడు వయసు ఉండే వాళ్ళని చేతులు జోడించి అడుగుతూ ఉన్నా. ఇక్కడి నుంచి మీరు వెళ్ళిన తర్వాత మీ ఎదురింటోడికి, పక్కింటోడికి, పైనింటోడికి, కిందింటోడికి, పక్కిదోడికి, మీ బంధువులకి, మీ స్నేహితులకి అందరికీ ఒక మాట చెప్పండి అమ్మా, మనం సైకిల్ గుర్తు కొట్టేసుకున్నాం, మనం తెలుగుదేశం పార్టీని గెలిపిద్దాం, మనం చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేసుకున్నాం, మనం ఇక్కడ మన ఎమ్మెల్యేగా మనతో కలిసి మన కుటుంబ సభ్యుల్లో ఉండే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఓటేద్దాం అన్న మాట నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానమ్మా, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను తల్లి. ఎవరో ఇదిలో కాబడ్డా, జెండాలు పట్టబడ్డా, మీరు ఈ 2 నెలల్లో 3 నెలల్లో 3 నెలల ఎలక్షన్ వస్తుంది తల్లి ఖచ్చితంగా, అనుమానం అలా 2 నెలల్లో 3 నెలల్లో టీ బంకుల దగ్గర ఉంటారు, పెళ్లిళ్ళకు పోతుంటారు, సరుకులకు పోతుంటారు, చికెన్ స్టాల్ మటన్ స్టాల్ పోతుంటారు, మార్కెట్ పోతుంటారు, రూపాయలు పోతుంటారు. ఏడా 10 మంది చేరినా అక్కడ ఈ చర్చ పెట్టి పెరిగిన ధరల గురించి చర్చ పెట్టండి, చంద్రబాబు గారి అక్రమ అరెస్టు గురించి చర్చ పెట్టండి, ప్రజల్ని కూడగట్టండి, మీ నోటికి పని చెప్పండి. ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు 50 మందికి 60 మందికి చెప్తే అదే మీ జయ సహాయం. మీకు అందరి వద్ద ఫోన్లు ఉన్నాయి, అందరూ సోషల్ మీడియా చూస్తున్నారు. మీకు ఇష్టమైనటువంటి వీడియో వస్తే దాన్ని మీ బంధువులకి స్నేహితులకి షేర్ చేయండి. ఆ విధంగా మీరు మద్దతు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ స్థానికంగా నా మాటలు ముగించే ముందు చిత్త చివరి మాట నేను పదే మీకు మాట చెప్పానమ్మా, నా తండ్రి ఎమ్మెల్యే కాదు, తాత మంత్రి కాదు, 100 కోట్లు 1000 కోట్లు కుటుంబ వారసత్వంతో రాలా, కష్టాలు నష్టాలు కన్నీళ్లు ఉండే సామాన్య రైతు మధ్యతరగతి కుటుంబం అయినా 30 ఏళ్లు ఈ జిల్లా రాజకీయాల్లో జెండా భుజాన్ని వేసుకుని ప్రజా సమస్యల కోసం పరిష్కారం చేశా. 9 ఏళ్లుగా అధికార పార్టీ ఎమ్మెల్యేగా, ప్రతిపక్ష ఎమ్మెల్యేగా, ఈనాడు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా నిరంతరం ప్రజల్లో ఉన్న మీకు అందరికీ మాట చెప్పేవాడిని. నేను ఎమ్మెల్యేగా ఉంటే ఏదో పూజ చేస్తానని చెప్పనమ్మా, మీ అన్నో మీ తమ్ముడో మీ బిడ్డ ఎమ్మెల్యేగా ఉంటే ఎంత స్వేచ్ఛ ఉంటుందో అంత ఉంటుందని చెప్పా. నేను ఎమ్మెల్యే ఏ రోజు భావించదా, మీలో ఒకటిగా భావించా. రాజకీయ నాయకులు అంటే ఎన్నికలప్పుడు ఓట్ల కోసం వచ్చేవాడు కాదు, ఎన్నికలు ఉన్నా లేకున్నా మనం ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తుకోవాలా, స్పందించాలా. నాలాంటి వాడు ఎమ్మెల్యేగా ఉంటే నేరుగా మీరు నా ఇంటికి రావచ్చు, నా ఆఫీసు రావచ్చు,
కోటీశ్వర్ ఎమ్మెల్యేలుగా ఉంటే అక్కడ కుక్కలు దాటుకోవాలా? కుక్కలు ఉంటాయి. కుక్కల తర్వాత పిఎల్ ఉంటారు. పిఎల్ తర్వాత గన్నలు ఉంటారు. గన్నల తర్వాత నాయకులు ఉంటారు. నా దగ్గర ఏ ఉండు తల్లి మీలాంటి. కాబట్టి నేను ఈరోజు కష్టాల్లో ఉన్నా, ఇంత కష్టాల్లో ఉన్న నాకు ఇంత పెద్దది ఇచ్చేసిన దానికి చాలా సంతోషంగా ఉంది. నేను ఎమ్మెల్యే అన్న పదం కంటే కూడా ఎమ్మెల్యే అన్న పదం కంటే కూడా కోటవరెడ్డి సీదరెడ్డి మా అన్న, కోటవరెడ్డి సీదరెడ్డి మా తమ్ముడు, కోటవరెడ్డి సీదరెడ్డి మా బిడ్డ, మా బంధు అని చెప్పుకునే విధంగా ముందుకు సాగుతానని చెప్పుకుని రేపటి రోజు మీ అందరి ఆశీస్సులతో ఆ దేవుడి దయతో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈ రాష్ట్రంలో తూర్పున సూర్యుడు ఉదయిస్తాడు అన్న ఎంత వాస్తవమో ఎప్పుడు ఎన్నికలు జరిగినా మీ అందరి ఆశీస్సులతో తెలుగుదేశం జనసేన ఘన విజయం ఖాయం. నెల్లూరు జిల్లాలో 10కి 10 స్థానాలు ఖాయం. మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పనిచేస్తానని కోరుకుంటూ చంద్రబాబు గారి పొందుల్లో ఉంటే, చంద్రబాబు నాయుడు గారి కష్టాల్లో ఉంటే ఎంత పెద్ద ఎత్తున సంఘీభావసన ఇచ్చేసిన మీ అందరికీ ధన్యవాదాలు చేసుకుంటూ మీ అందరి వద్ద సాదరంగా సవినయంగా సెలవు తీసుకుంటున్నాను. కూర్చోడం.